కోరుకుంటున్నాము ప్రతి ఒక్కరి శుభాకాంక్షలు సో లేటెస్ట్ గా రిలీజ్ అయినటువంటి చిత్రం జెర్సీ సో తర్వాత ఈ చిత్రం జెర్సీ అనే చిత్రం చాలా ఫెంటాస్టిక్ దిస్ ఫిల్మ్ సూపర్ డూపర్ హిట్టింగ్ సినిమా సందేహం లేదు నాని గారు చాలా అద్భుతంగా క్రికెటర్ అనే జీవితంలో జరిగేటువంటి సన్నివేశాలు అనేది కూడా తెరకెక్కించారు క్రికెటర్ నిజ జీవితంలో ఫ్యామిలీలో ఎన్ని ఇబ్బందులు పడుతుంటారు వాళ్ళు బయట ఎన్ని కష్టాలు ఎదుర్కొంటారో అనేది ఈ జెర్సీ చిత్రం సో క్రికెటర్ ఎప్పుడైనా కూడా తను సహాయ శక్తులు పోరాడి క్రికెట్ ని గెలిపించాలని ఎన్ని ఇబ్బందులు పడతారు ఎన్ని ఏ విధంగాటువంటి బాధలు పడతారు అనేది కూడా తెరకెక్కించారు సో ఇదివరకు క్రికెట్ తీసినటువంటి చిత్రాల్లో ఇంత అద్భుతమైనటువంటి చిత్రం ఇండియాలో రాలేదు ఇది ఇండియన్ ఫిల్మ్ గా బాగా గుర్తించడం జరుగుతుంది సో ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కి కొన్ని జీవితాలు మార్చేటువంటి కథ కూడా నిదర్శనం ప్రతి ఒక్కరు చూసినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరుగా మార్చుకోవచ్చు ఫ్రెండ్స్ కి అయితే కానీ స్నేహితులైతే కానీ ప్రతి ఒక్కరు ఎవరిబడి ప్రతి ఒక్క రూమ్ లో మనం ఒకరు ఇప్పుడు లేటెస్ట్ గా ఉన్నటువంటి క్రికెట్ టీవీలో చూస్తున్నాం ఇంత హ్యాపీనెస్ రియల్ ఆ సచిన్ టెండూల్కర్ ఆరో సచిన్ టెండూల్కర్ కొట్టినటువంటి ఫీలింగ్స్ కూడా ఇక్కడ బాగా వ్యక్తం చేసి నానిగారి ద్వారా చేసినటువంటి ఫీలింగ్స్ ఎంతో ఉన్నాయి ఆ రాడు మనకి భారతదేశానికి కపిల్ దేవ్ ఏ విధంగా కప్పు తీసుకొచ్చి మన భారతదేశాన్ని వెలుగులో చూపించారో తర్వాత సచిన్ టెండూల్కర్ మన భారతదేశాన్ని ఏ విధంగా కప్పు తీసుకొచ్చి చేశారో అదే ఫీలింగ్స్ ఈ చిత్రం చూసినందువల్ల కూడా కలుగుతుందని నాని గారు చంపేశారు చాలా సో నాని అద్భుతంగా యాక్టింగ్ చేశారు సో ఈ తర్వాత మనము క్రికెటర్ మ్యూజిక్ డైరెక్టర్ అనురాధ్ గారు కూడా ఎరగదీసి బాగా ప్రజల్లో బాగా చైతన్యం తీసుకొచ్చారు సో ఆ తర్వాత గ్రౌండ్లో క్రికెటర్ ఎప్పుడైనా కూడా ఆట గెలిపించడానికి క్రికెటర్ మన గ్రౌండ్లో దిగిన తర్వాత తనకు ఏమైనా పర్వాలేదు నా ఆట మాత్రం ఓడిపోకూడదు అంటే నేను నా జీవితం ఏమైనా ఓడిపోయినా పర్వాలేదు ఆట మాత్రం ఓడిపోకూడదని ఒక నిదర్శనంగా ఆడతారని కూడా ప్రూఫ్ చేశారు ఈ చిత్రం ద్వారా సో వెరీ నైస్ దిస్ ఫిలిం సో ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం ప్రతి ఒక్కరూ చూసి ఆనందం తెలిసిందిగా నాని సారు ఎరగదీశారు ఇక పోతే ఆ ఉన్న చిన్న బాబు కూడా వాళ్ళు తీసినటువంటి ఎక్సలెంట్గా పర్ఫార్మెన్స్గా చెప్పుకోవచ్చు ఇటు సూపర్ డూపర్ హిట్ ఇందులో సినిమా నాని సార్కి అంత సందేహం లేదు సో సూపర్ డూపర్ హిట్ ఫెంటాస్టిక్ దిస్ ఫిలిం ఇండియన్ ఫిలింగా గుర్తించడం అనేది కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ చిత్రం ద్వారా కొన్ని జీవితాలని మార్చేటువంటి తప్పనిసరిగా చూడండి ప్రతి ఒక్కరు ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటి క్రికెటర్లు జరుగుతున్న ఇండియన్స్ అయితే కానీ ప్రతి ఒక్కరు మనం ఆనందించాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్తే థ్యాంక్ యూ